క్రిస్మస్ సందర్భంలో మీరు క్రిస్మస్ ట్రీ పెట్టుంటారుగా, మీరు పెట్టకపోయినా కనీసం మందిరంలోనో పెట్టుంటారుగా. సరే, క్రిస్మస్ ట్రీ పెట్టినప్పుడు ఆ క్రిస్మస్ ట్రీకి స్టార్స్ పెట్టారా పెట్టలేదా? క్రిస్మస్ ట్రీ నిండా స్టార్స్ పెట్టారుగా, చుట్టూ సీరియల్ బల్బులు పెట్టారుగా, లైటింగ్ పెట్టారుగా, స్టార్స్ కట్టారుగా. ఎప్పుడన్నా మీకు అసలు తెలుసా, మీకు ఎందుకు ఈ స్టార్స్ కడతారో ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎందుకని ఈ క్రిస్మస్ ట్రీ చుట్టూ చక్కని నక్షత్రాలు, స్టార్స్, సీరియల్ బల్బులు పెడతారో ఎవరికైనా తెలుసా? తెలిసే మనం కడుతున్నావా లేక తెలియకే కడుతున్నావా? దీని వెనుక ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. ఏమిటి ఆ స్టోరీ అంటే, యేసుక్రీస్తు జన్మించినప్పుడు, లోకరక్షకుడు జన్మించినప్పుడు, ఈ లోకంలో ఉన్న చెట్లన్నీ కూడా మన సృష్టికర్త జన్మించాడు అని చెప్పి ప్రతి చెట్టు బహుగా ఫలించి ఆ ఫలాలన్నీ తీసుకొచ్చినాయట. పుష్పించే మొక్కలు బహుగా పుష్పించి ఆ పుష్పాలన్నీ తీసుకొచ్చినాయట. పుష్పాలన్నీ పుష్పాలు తీసుకొస్తే, మొక్కలన్నీ ఫలాలు తీసుకొస్తే, అవన్నీ తీసుకొచ్చి దేవునికి ఇస్తూ ఉంటే క్రిస్మస్ ట్రీని చూస్తే దాని పేరు ఏమిటంటే ఫర్ ట్రీ అంటారు. ఫర్ ట్రీ అనేటటువంటి ఆ చెట్టుకు ఫలాలు ఉండవు, పుష్పాలు ఉండవు, అది ఒంటరిగా మిగిలిపోయింది. ఫలించే చెట్లేమో ఫలాలు తీసుకొచ్చినాయి, పుష్పించే చెట్లేమో పుష్పాలు తీసుకొచ్చినాయి, దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి. నా బ్రతుకేమిటి ఇలాగైపోయింది? నా బ్రతుకేమిటి పుష్పములు లేని, ఫలములు లేని, మోడుబారిన జీవితం అయిపోయింది అని చెప్పి దిగులుతో ఒక మూల కూర్చుందట. ఇవన్నీ యేసయ్య చుట్టూ సంతోషంగా ప్రత్యక్షణ చేస్తూ ఉంటే, ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఈ ఫర్ ట్రీ ఏమో ఒక మూల దిగులుతో ఉందట. ఆ సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా దిగి వచ్చాయట యేసును దర్శించడానికి, ఆయనను మహిమపరచడానికి. ఆ నక్షత్రాలు దిగి వచ్చినప్పుడు ఈ పుష్పించే మొక్కలు, ఫలించే చెట్టులు సంతోషంగా గంతులు వేస్తూ ఉంటే ఆ నక్షత్రాలు కూడా దిగి వచ్చి యేసు దగ్గర ప్రత్యక్షమై ఆయనను మహిమపరుస్తున్న సమయంలో వాటి కళ్ళు కాస్త ఫలములు లేని, పుష్పములు లేని ఒక చెట్టు మీద పడినాయట. ఆ నక్షత్రములు ఆ చెట్టు వైపుకు జాలితో చూసినాయట, దయగలిగి చూసినాయట, వెళ్ళి అడిగినాయట, ఎందుకు నువ్వు ఇంత దిగులుగా ఉన్నావు, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు, ఇది సంతోషించాల్సిన సమయం కదా అని అంటే ఆ చెట్టు అందట, ఎక్కడ సంతోషం? నా చుట్టూ ఉన్న వారిని చూస్తున్నప్పుడు వాళ్ళు ఫలించే చెట్లు చూస్తున్నా, పుష్పించేటటువంటి మొక్కలు చూస్తున్నా, నా బ్రతుకేమో ఫలములు లేక, నా బ్రతుకేమో పుష్పములు లేక మోడుబారిన జీవితంగా మిగిలిపోయింది. ఎందుకని నా జీవితం ఇలా తగలడింది? ఎందుకు నా కుటుంబం ఇలా తగలడింది? ఎందుకు నా కుటుంబంలోనే ఈ సమస్యలు? ఎందుకు నా జీవితం ఇలా మోడుబారిపోయింది? దిగులుతో ఉన్నావా ఈరోజు? వేదంతో ఉన్నావా ఈరోజు? అయితే జాగ్రత్తగా విను, ఆ రోజు దిగులుతో మోడుబారినటువంటి స్థితిలో ఆ ఫర్ ట్రీ ఉన్నప్పుడు నక్షత్రాలు జాలిపడి దయ కలిగి వచ్చి, నువ్వు ఇలా ఎందుకున్నావు? ఆ చెట్టు చెప్పింది, అన్నిటికీ చక్కని ఫలాలు ఉన్నాయి, చక్కని పుష్పాలు ఉన్నాయి, నా జీవితంలో ఫలాలు లేవు. చూపించడానికైనా కనపరచడానికైనా ఒక చెట్టుకు ఫలం అందాం, అప్పుడు నక్షత్రాలు వాటి సంతోషాన్ని పక్కన పెట్టి, వాటి ఆనందాన్ని పక్కన పెట్టి, వాటి సంబరాలు పక్కన పెట్టి ఓ నిర్ణయానికి వచ్చినాయట. ఎందు తెలుసా, దిక్కుతోచని స్థితిలో, మోడుబారిన స్థితిలో ఈ చెట్టు అల్లాడిపోతుంది, దాని మీద జాలి పడదాం, దాని పట్ల దయ చూపిద్దాం. ఏం చేద్దాం? మనమే పుష్పముగా, మనమే ఫలముగా దాని చుట్టూ మనల్ని మనం చక్కగా దాన్ని అలంకరిద్దాం. మనమే ఫలముగా ఉందాం, మనమే ఫలభరితమైన జీవితాన్ని ఈ మొక్కకు ఇచ్చి దానిని తీసుకువెళ్ళి యేసుక్రీస్తుకు అద్భుతమైన చెట్టుగా ఒక బహుమానంగా ఇద్దాం అని చెప్పట. తమ యొక్క వైభవాన్ని పక్కన పెట్టి, తమ సంతోషాన్ని పక్కన పెట్టి మోడుబారిన ఆ చెట్టుకు అవి ఫలాలుగా తయారైనాయట. మోడుబారిన ఆ చెట్టుకు అందాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ నక్షత్రాలు ఆ చెట్టును అలంకరించినాయట. సహోదరి సహోదరా, నువ్వు నేను మోడుబారిన జీవితం జీవిస్తూ ఉండగా మన బ్రతుకులను అలంకరించడానికే ఆ నక్షత్రం నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద పుట్టింది. ఏ నక్షత్రం? ప్రభువైన యేసు.
అనే నక్షత్రం.